హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా చెట్టు సీతాఫలాలు చూపిస్తున్నాను. ఎంత పెద్ద సీతాఫలం వచ్చిందో చూసారా? ఇది ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. మొక్క మొత్తం చూసాను, బోలెడని వచ్చాయండి. దీని సైజ్ అయితే బీభత్సంగా ఉంది. ఎంత అబ్బా పండిందండి, నేను ఇంకా పండలేదని తిప్పుతా ఉన్నాను. వచ్చేసింది చూడండి, అసలు ఎంత పెద్దగా ఉంది, కనిపిస్తుందా? సో ఇంకా ఉన్నాయండి, కోసుకుందాము. ఇంకో ఇది మా ఇంటి గోడ అండి. గోడ పక్క నుంచి ఇంతకు ముందు పెట్టుకున్నానన్నమాట నేనే సీతాఫలం మొక్క. కుండీలో మొలిస్తే తెచ్చి పక్కన నేలలో పెట్టాను. అయితే ఇక్కడ యాక్చువల్గా బండ ఇది, కానీ మంచిగా సర్వైవ్ అయింది. జామ మొక్క ఏమో కనిపిస్తుంది కదా, అది దానంతటికి అదే మొలిసిందండి. సో ఇంకా ఒకటి రెండు పళ్ళు ఉన్నాయి. చాలా కాయలు అయితే బోలెడు ఉన్నాయండి. బోలెడు అంటే బోలెడు ఉన్నాయి. కాయలు చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి. కొమ్మకు చూడండి, బోలెడు ఉన్నాయి. కానీ ఇంకా ఇవి పక్వానికి రాలేదన్నమాట. అంటే ఇట్లా కొంచెం వైట్గా అయితే అది కోసి బియ్యంలో కానీ ఎందులో కానీ పెడితే పండవుతుందంట కదా. సో అలా ఇంకా కోసుకుంటాను, కోసుకొని చూపిస్తాను నేను మీకు. అక్కడ ఉంది చూసారా, అది కూడా చాలా పెద్దగా ఉంది. కాకపోతే నేను గోడ మించి కోస్తాను దాన్ని. నాకు కింది నుంచి అది అందదండి. చూడండి, అది నాకు కింది నుంచి అందదు, గోడపై నుంచి కోస్తాను. అటు నుంచి కనబడేసరికి ఇటువైపు నుంచి వచ్చాను. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి. ఇదైతే ఏమి లేదండి, జస్ట్ వాటర్ ఇచ్చాను. దీనికి ఎరువులు గిరువులు ఇవ్వలేదు. ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, మనం జాగ్రత్తగా ఎంతో ఇదిగా పెంచిన మొక్కలకేమో పెద్దగా ఏం కాయవు. వాటంతటికి అవి అంటే దేవుడి కృప అంటారు కదా, అలా అనమాట. ఇది చేతికి అందుబాటులోనే ఉందండి, ఇదిగో వస్తున్నాను. సో ఇలా ఉంటే కోసేయచ్చు అనమాట. వైట్గా అయిన తర్వాత కోసేయచ్చు, పండుతుంది. ఒకటి రెండు రోజుల్లో బియ్యం డబ్బాలో పెడితే పండుతుంది. ఇంకా ఉన్నాయండి, ఇక్కడ చిన్నది ఉంది. ఎంత బాగుంది చూసారా, అసలు ఎంత పెద్ద గుడ్లు అంటాం మేమైతే కళ్ళు. సో బయటకు ఉంటే మనకి నల్ల నల్లగా అంటే కొంచెం ఎట్లయినా మచ్చలు ఇట్లా మచ్చలు పడి అట్లా కనిపిస్తాయి కదా. సో ఇవైతే మనకి తెల్లగా ఫ్రెష్గా ఉన్నాయండి ఇప్పుడు కోసినంత మటుకైతే. ఇదేమో జామ మొక్క, ఇక్కడ ఉన్నాయి చూడండి, కోసుకుందాము. ఇక్కడ పాములు కూడా ఉండే అవకాశం ఉందండి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా మెల్లగా కోసుకుంటున్నాను. చూడండి దూర దూర జామకాయ. ఈ సౌండ్ కొంచెం ఇరిటేటింగ్గానే ఉండుంటుంది, కాకపోతే మైక్ తీసుకురాలేకపోయానండి. టక్కున ఇందులోకి వచ్చాను కాబట్టి ఇక ఫోన్ చేతిలో ఎప్పుడు ఉంటుంది కదా, వీడియో తీశాను. ఇక్కడ ఇంకా చిక్కుడు తీగ, కాకర తీగ, అది కాకర కాదండి, వేరే కాకర తీగ ఉంది. చూడండి గోంగూర అయితే బోలెడంత గోంగూర వచ్చింది. ఇంకా వీళ్ళు ఈ బాల్ వేసుకున్నారనమాట చుట్టూ. సో క్లీన్ చేయడానికి కూడా లేకపోయింది. ముందైతే ఇదంతా క్లీన్ చేసుకునే వాళ్ళము. దాంట్లో ఎన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే ఈ క్రీపర్స్ ఉంటాయి కదా, రెడ్ మినీ, మార్నింగ్ గ్లోరీ, ఇంకా లవంగం బీన్స్, క్లవ్ బీన్స్ అయితే బోలెడు కాస్తున్నాయి, పైకి ఎక్కాయి. ఇక్కడ చూడండి బచ్చలాకు ఎంత ఎంత ఫ్రెష్గా ఉందో. ఎటువంటి మందులైన ఆకుకూర, అప్పుడప్పుడు వచ్చి కోసుకుంటూ ఉంటాను ఇవి కూడా. ఇదేమో చెన్నంగి అండి, చెన్నంగి ఆకు. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, మన గార్డెన్లో పెంచినా కూడా ఇంత ఫ్రెష్గా ఉండదు. సో చాలా చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా జామ మొక్కకైతే బోలెడు అంటే బోలెడు కాయలు. దీనికి కూడా అండి ఏమి ఇవ్వలేదు, జస్ట్ వాటర్ కాకపోతే అక్కడ దాని మొదట్లో ఏమవుతుందంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అదైతే వేస్తాను. సీతాఫలానికైతే ఆ కిచెన్ వేస్ట్ కూడా లేదు, ఎందుకంటే ఇది ఈ చివరిని ఉంటుంది కాబట్టి. ఇక్కడ దాకా వచ్చి వేయలేం కాబట్టి అక్కడే కిచెన్ వేస్ట్ వేస్తుంటాం. సో అందుకని అది కాయలు బాగా కాసింది అనుకోవచ్చు. కానీ దీనికైతే అస్సలు ఏమేమండి. చిక్కుడు పూత పోస్తుంది చూసారా, ఇది వచ్చి మొత్తం అదంతా కనుపు చిక్కుడు అండి, కనుపు చిక్కుడు. ఇంకా నెల అయిందనుకోండి, బోలెడు చిక్కుడుకాయలు మనకి యువతలోనే వస్తాయన్నమాట. వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అయినా సరే వేశాను. ఇంకొకటి కాకర మొక్క అండి, చిట్టి కాకర కూడా దీంట్లో అదే పడుతుంది, అదే మొలుస్తుంది. ఇంకా ఇవైతే కాయలు చూడండి, కాకపోతే ఇవంతా ఇంకా వైట్గా అవ్వలేదన్నమాట. వీటికి ఇంకా టైం పడుతుంది, అవి వచ్చినప్పుడు కోస్తాను దాని టైం వచ్చినప్పుడు. చూసారు కదా, ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.